రాష్ట్రంలో వైసీపీ ప్రబంజనం కొనసాగుతుందన్నారు గుంటూరు 21వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మనోహర్ నాయుడు నవరత్నాల వల్ల ప్రతి కుటుంబం లబ్ధి పొందుతుందన్నారు చంద్రబాబు నాయుడు పనులు కేవలం మాటలకే పరిమితమయ్యారని కానీ సీఎం జగన్ చెప్పిన మాటల కార్యచరణ వరకు వెళ్ళాయని పంచాయతీ ఎన్నికల మాదిరిగానే మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ అధిక మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు గుంటూరు నగరపాలక సమస్య సంబంధించి ఎన్నికల నగారం మోగింది మరి ఈ రోజు గుంటూరు నగరపాలక సంస్థకి పాలకవర్గం ఏర్పాటై సుమారు 10 సంవత్సరాలు పైచిలకు అవుతూ ఉంది మరి 2010వ సంవత్సరంలో పాలకవర్గం పూర్తయిపోయి నేడు 10 సంవత్సరాల నుంచి నగరపాలక సంస్థకి ప్రజాప్రాతినిధ్యం లేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఎందుకంటే ఆ రోజు 2010లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు 2014లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఎన్నికలు పెట్టాలనేటువంటి ఆలోచన చేయకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే గుంటూరు రాజధాని ఈ రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాటల వరకే చెప్పారైతే తప్పితే ఏ రోజు దానికి కార్యాచరణ తీసుకొచ్చి ఆచరణ చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ప్రభుత్వంలో మరి స్థానిక శాసనసభ్యులు కావచ్చు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి విధంగా గ్రామ స్వరాజ్యం లోకల్ బాడీస్ బలోపేతం అవ్వాలి